సార్, మంత్రి రోజా మరోసారి మెగా బ్రదర్స్ పై ఘాటు వ్యాఖ్యలు చేసింది సార్. వాళ్ళకు సొంత ఊరు పైన సొంత జిల్లా పైన ప్రేమ లేదని చెప్తుంది సార్. దీన్ని ఎలా చూడొచ్చు? ఇది అమ్మాయి అవివేకమనాలా, అజ్ఞానం అనాలా, అహంకారం అనాలా, ఏమనాలో అర్థం కాదు. ఇప్పుడు అబ్బాయి ఈ ప్రశ్న అడుగుతుంది, వాళ్ళు సొంత ఊరికి ఏం చేశారు, వాళ్ళు సొంతరికి ఏం చేశారు, ఏం చేయలేదు, ప్రజలు చూసుకుంటారు. సరే, నువ్వేం చేసావు? నీకు అన్నం పెట్టి నేను ఇంత పెద్ద హీరోయిన్ చేసి తెలుగు ప్రజలు నిన్ను గెలిపించి నిన్ను మంత్రిని కూడా చేసే స్థాయికి నేను తీసుకొచ్చిన తెలుగు ప్రజలకి నువ్వేం చేసావు? నీకు మొగుడు తెలుగుడు దొరకలేదా? తమిళనాడు చేసుకుంటావు కదా, మరి నువ్వు ఎందుకు తమిళనాడు చేసుకున్నావు? అంత కృతజ్ఞత బాగున్నవాడు తెలుగుడు కదా చేసుకోవాలి. మరి మీ నాన్న తెలుగు, మీ నాన్న తెలుగుడు, నువ్వు తెలుగు సినిమాలు వచ్చావు, తెలుగు ప్రజలు ఆదరించారు, రాజకీయాల్లోకి వస్తే కూడా నేను ఆదరించారు, నేను వాళ్ళ మంత్రిగా ఉన్నాం. మరి తెలుగోళ్ళు పెట్టిన భిక్ష కదా నీకు ఇవాళ మంత్రి పదవి, మరి తెలుగుడు కాకుండా మన తమిళోళ్ళు ఎందుకు చేసుకున్నావు? ఇలాంటి ప్రశ్నలు అడిగితే ఉంటే ఎలా ఉంటుంది? అలాగే ఈ ప్రశ్నలు పిచ్చి ప్రశ్నలు, బుద్ధి లేని ప్రశ్నలు. ఇది ఏంటంటే టోటల్గా అమ్మాయి ఒక డైవర్షన్. ఇప్పుడు జగన్కి ఎవరైతే పవర్ను తిడతారో, ఎవరైతే పవర్ను తిడతారో వాళ్ళు సన్నిహితుల కింద ఉంటున్నారు. అది సో నేను పవన్ తిట్టకపోతే సన్నిహితంగా ఉండలేదు, దగ్గరికి వెళ్ళలేనేమో, ప్రమోషన్ ఉండదేమో నాకు, రేపు రాబోయే ఎన్నిక సమయానికి మనం ఎలా ఉంటుందో. అందుకని ఇప్పటి నుంచి మొదలెట్టింది. వాళ్ళు తిడతా ఉంటే మా ఏదో ఒకటి పొద్దున్న లేస్తే అది తిడతా ఉంటే మా ప్రజలు కూడా డైవర్ట్ అవుతారు. ఒకటి తనకు దగ్గర అవ్వచ్చు జగన్కి, రెండోది ప్రజలు నువ్వేంటమ్మా పర్యాటక మంత్రిగా నువ్వేం చేస్తున్నావు, నువ్వేం చేసావు, నువ్వు చించిందేంటి, పొడిచిందేంటి, ఈ నాలుగేళ్లలో నువ్వేం చేసావు, ఏది డెవలప్ చేసావు, ఏ టూరిస్ట్ స్పాట్ని డెవలప్ చేసావు, నీ మంత్రిగా నువ్వు చేసిన బాధ్యతలు ఏంటి, ఏం చేసావు నువ్వు, ఏం మీ ప్రభుత్వం ఏం పీకుతుంది, నీ ప్రభుత్వానికి పాలన పరిపాలన అనే పదం మీ భాషలో ఉందా, మీ డిక్షనరీలో పరిపాలన అనే పదం ఉందా, మీ ప్రభుత్వం ఏం పాలిస్తుంది, ఈ నాలుగున్నరేళ్ళకి ఎంత దౌర్భాగ్య దుర్మార్గ దుష్ట దుర్నీతి పాలన కదా మీది, ప్రతిపక్షాలు నోరెచ్చితే ప్రతిపక్షాలని కొట్టించడము అరెస్ట్ చేయించడం ఈ ధర్మార్గాలు తప్పితే మీరు పరిపాలన అంటూ ఏం చేశారు? కేంద్ర ప్రత్యాన్ని ప్రతిరోజు కోర్టుతో ముటికాయలు వేయించుకోవటం, గెలిచిన మొదటి నెలలో మొదలెడితే నిన్న కాక మొన్న కూడా మీరు నిధులు ఎలా మళ్లింపు చేస్తారు? ఈ నిధులు ఎందుకు నిన్న కూడా కోర్టు ముటికాయలు ముటికాయలు వేయించుకోవటం తప్పితే మీరు ఏ పరిపాలన లేదు, పరిపాలన ఇది ప్రజలు ప్రశ్నిస్తున్నారు, నిలదీస్తున్నారు, ఎక్కడికి వెళ్ళి అడుగుతున్నారు, మీరు చించిందేంటి, మీరు పొడిచిందేంటి అని అడుగు. ఈ డైవర్ట్ చేయడానికి ప్రజల దృష్టిని డైవర్ట్ చేయడానికి ఇలా ఏదో కమెంట్ చేస్తే వాళ్ళు ఏదో రియాక్ట్ అవుతారు, ఈ హా చర్చ జరుగుతూ ఉంటుంది. రోజా మంత్రిగా ఏం చించింది, రోజా మంత్రిగా ఏం పెరిగింది, రోజా తెలుగు వాళ్ళు ఇంతగా ఆదరించి ఆ అమ్మాయిని మంత్రి పదవి దాకా తీసుకొచ్చి గెలిపి ఆదరిస్తే ఆమె తమిళనాడుని ఎందుకు పెళ్లి చేసుకుంది? తెలుగు వాళ్ళు లేరా, తెలుగులో మొగవాళ్ళు లేరా, తమిళనాడు కావాల్సి వచ్చాడా, మానాడు కాకుండా అని అడుగుతారేమో, అడిగే ప్రశ్నలు వస్తాయి. ఇవన్నీ రాకుండా ఉండడం కోసం, ఈ డైవర్షన్ కోసం చేసే దౌర్భాగ్య దుర్మార్గ దుర్బలపు దుర్భాషలు తప్పితే ఇప్పుడు కాదు. వాళ్ళు ఏం చేశారు, రాజకీయంగా మాట్లాడు, రాజకీయంగా నీ సిద్ధాంతాన్ని విమర్శిస్తారు, నువ్వు రాజకీయంగా విమర్శించు కాదను, రాజకీయంగా ఒకళ్ళ మాటకు మాట్లాడు, రాజకీయంగా విమర్శించు, రాజకీయంగా నువ్వే సిద్ధాంతంతో వస్తావు పవన్ కళ్యాణ్ అడుగు. మేము ఈ సిద్ధాంతంలో నవరత్నాలనే పద్ధతిలో చేస్తున్నాం, మేము ఇది చేసాం, అది చేసాం, ఇది చించాం, అది పొడిచాం, నువ్వు రేపు వస్తే ఏం పొడుస్తావు, ఏం చేసి అడుగు. యూఆర్ ఎలిజిబుల్ టు రైట్, అడుగు, దాంట్లో తప్పులేదు, నువ్వు అడుగు, అలాంటి బాగా అడుగు. అలాంటివి అడిగితే మెచ్చుకుంటాం. ఓ పొలిటికల్, ఇది పొలిటికల్ డిబేట్, మేము అడుగుతాం, నేను వైసీపీని వాళ్ళు మేము అడుగుతున్నాం, అలాగే నువ్వు అడుగుతావు, మమ్మల్ని అడుగు, పవన్ రాజకీయాలకు రాబోతున్నారు అడుగునా, పవన్ అడుగు, చిరంజీవిని ఎందుకు అడుగుతావు, చిరంజీవి రాజకీయాలకు లేరు కదా ఆయన, నాకు వద్దు, రాజకీయాలు దూరం వెళ్ళిపోయాడు కదా, మీలాంటి ఇలాంటి దుర్భాషలు ఇలాంటి దుర్మార్గలు ఇలాంటి వాళ్ళ మధ్య అనలేము, మనకి రాజకీయాలు వద్దు, తిట్టాలి తిట్టించుకోవాలి, ఈ దరిద్రం నాకు వద్దనే కదా ఆయన వదులుకున్నాడు, ఆయన ఎందుకు లాగుతావు? పవన్ కళ్యాణ్ లాగాలంటే లాగు, పవన్ కళ్యాణ్తో రాజకీయంగా లాగు, నేను పర్సనల్గా వద్దు. పర్సనల్గా లాగితే నేను చాలా ప్రశ్నించవచ్చు, పర్సనల్గా వెళ్ళద్దు, పర్సనల్గా ఎందుకంటే పాలసీలుగా వెళ్ళు, పాలసీలుగా నువ్వు అంటున్నావు కదా పవన్ కళ్యాణ్ మమ్మల్ని తిడుతున్నావు, నువ్వు వస్తే ఏం చేస్తావు, నువ్వు వస్తే సాధించగలిగి సాధించేది ఏంటి, నీ సిద్ధాంతాలు ఏంటి అని అడుగు, అలా రాద్దాంతం చెయ్యి. ఈ పర్సనల్కి ఏంటంటే బుద్ధిహీనతను ఏదో నోటి దోల, అమ్మాయి గతంలో ఇంత దోలగా ఉండేది కాదు. ఈ జబర్దస్తును ఇప్పుడు అడిగాం అనుకో పర్సనల్గా, నువ్వు పవన్ కళ్యాణ్ ఎందుకు అన్స్టాపుల్కి వెళ్ళారని అడుగుతున్నావు, నిన్ను నిలదీసి అడిగితే నువ్వు జబర్దస్త్కి ఎందుకు వెళ్తున్నావు? జబర్దస్త్ అనేది కోట్ల విజయ్ రావు గారి అల్లుడు శ్యాంప్రసాద్ రెడ్డి,
శ్యాంప్రసాద్ రెడ్డి, రామోజీరావు వీళ్ళిద్దరు, నాగబాబు, ఈ కాంబినేషన్లోకి అది కాంగ్రెస్ వాళ్ళు, కాంగ్రెస్ తెలుగుదేశం ఈటీవీ ఈ నాగబాబు వీళ్ళ ముగ్గురు కాంబినేషన్ ఎందుకు వెళ్తున్నావు? నీకు నైతికత ఎక్కడ ఉంది? నువ్వు ఎందుకు అక్కడికి వెళ్తున్నావు? వచ్చేచ్చుగా, నేను రాను అని అనొచ్చు కదా, ఎందుకు వెళ్తున్నావు నువ్వు? ఆ ప్రోగ్రామ్కి నువ్వు ఎందుకు వెళ్తున్నావు? నువ్వు సమానం చెప్పు ముందు, ఏం ఆశించి వెళ్తావు? అక్కడికి వెళ్ళినాక నోటి దూల పెరిగింది, నీకు జబర్దస్త్కి వెళ్ళాక నోటి దూల పెరిగింది, బతుకు జట్కా బండి కార్యక్రమం ఇంకా పెరిగింది. అది నీ భాషగా నీ విధానంగా మార్చుకున్నావు. నిన్ను అడిగితే, పర్సనల్గా అడిగితే, నువ్వెందుకు అక్కడికి వెళ్ళావు అనంత షాపులను అడుగుతావు? నువ్వెందుకు వెళ్తున్నావు అక్కడికి? నీ కాంగ్రెస్ నిరంతరం తిట్టే నీ నాయకుడు, కాంగ్రెస్ వల్ల నా జీవితం నాకు డ్యామేజ్ జరిగింది, దాన్ని కాంగ్రెస్ని వ్యతిరేకించి వచ్చినవాడు. మరి ఆ కాంగ్రెస్ కోట్ల విజయశేఖర్ రెడ్డి అల్లుడు పెడుతున్న ప్రోగ్రాము, నిరంతరం మీ నాయకుడు తిడుతున్న తెలుగుదేశం పార్టీ ఆ ఈనాడు స్టేజీ, నిరంతరం నువ్వు నిన్ను విమర్శిస్తున్న మిమ్మల్ని విమర్శిస్తున్న పవన్ కళ్యాణ్, నాగబాబు, ఆడ ప్రభు, ఎందుకు వెళ్తున్నావు నువ్వు? సిగ్గుసరా లేదా నీకు? మరి వాళ్ళని అడుగుతున్నావు ఎందుకు వెళ్తావు? నువ్వు ఎందుకు వెళ్తావు వీటికి? అడిగితే ఒకటి అడిగితే మన ఏం అడుగుతానని ఉండాలి కదా. ఈ గీతం జ్ఞానం లేకుండా ఏదో పిచ్చి వాడు వాగితే, ఇప్పుడు నేను అడుగుతున్నా, చెప్పానండి అమ్మాయిని, ఎందుకు నువ్వు జబర్దస్త్కి వెళ్తున్నావు? డబ్బుల కోసం కక్కుర్తిపడి వెళ్తున్నావా? సిద్ధాంతాలు లేవా నీకు? ఆయన ఎలా వెళ్ళాడని అడుగుతున్నావు? పవన్ కళ్యాణ్ నువ్వు ఎలా వెళ్ళావు చెప్పు నాకు. ఒక కాంగ్రెస్ పార్టీ ముఖ్యుడైన మావులు ముఖ్యమంత్రిగా చేసిన భాస్కర్ రెడ్డి, ఆయన అల్లుడైన శ్యాంప్రసాద్ రెడ్డి, ఆ ప్రోగ్రామ్కి ఒక తెలుగుదేశం పార్టీ సపోర్ట్ అయిన ఈనాడులో నడుస్తున్న పోటీ, ఒక పవన్ కళ్యాణ్ అన్న నాగబాబు నడుపుతున్న ప్రోగ్రాంలో నువ్వు ఎలా వెళ్ళావు? ఏ మొహం పెట్టుకుని వెళ్ళి అక్కడ కూర్చుంటున్నావు? కెహహే ఓహో అని కిటిల్ నవ్వుతున్నావు? ఏ సిగ్గు సిగ్గు శరం లేదా నీకు? రాజకీయ నీతి లేదా? నీకు సిద్ధాంతాలు లేవా? నీకు ఒక ప్రిన్సిపల్స్ లేవా? ఎందుకు వెళ్ళావు అని అడిగితే ఏం చెప్తావు సమాధానం? అది వేరు ఇది వేరు అంటే అలాగే. నువ్వు అది వేరు ఇది వేరు అంటే పవన్ అక్కడికి వెళ్తాడు, ఇంకో ప్రోగ్రాం నీకు ఎందుకు? అది వేరు ఇది వేరు. నాగబాబు పవన్, నాగబాబు బాలయ్య తిట్టాడు, పవన్ పవన్ బాలయ్య తిట్టాడు, మరి ఎలా వెళ్తాడు? నువ్వు తిట్టలా నాగబాబుని? నువ్వు తిట్టలా కాంగ్రెస్ని? నువ్వు తిట్టలా తెలుగుదేశాన్ని? మరి నువ్వు ఎలా వెళ్తున్నావు అక్కడికి? ఎన్ని పిచ్చి పిచ్చి ప్రశ్నలు ముందు వెనక లేకుండా నోటి దోల గోళ తప్పితే ఇంకోటి లేదు. సులువాడు అమ్మాయి బుద్ధి తెచ్చుకోవాలి, ఇలాంటి మాటలు మాట్లాడే ముందు ఆలోచించుకోవాలి. ఏం మాట్లాడుతావు నువ్వు? రాజకీయంగా మాట్లాడు, పాలసీల మీద మాట్లాడు. నువ్వు పవన్ విమర్శించిన మాటలకు సమాధానం చెప్పు. ఏంటి విమర్శిస్తున్నావు? దీంట్లో నిజం ఎంత? ఇదిగో దీంట్లో నువ్వు అనే దాంట్లో ఎంత ఉంది? ఇదిగో డాలా చెప్పు, మాట్లాడు. ధైర్యం ఉంటే ఏది మాట్లాడు. అడు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పు. నువ్వు ప్రశ్నించు కావాలంటే రాజకీయంగా ప్రశ్న. సరే, ఇంకా మాట్లాడుతూ ఆర్టిస్ట్గా పవన్ కళ్యాణ్ ఒక ఆర్టిస్ట్గా చెప్పుకోవడానికి నేను కూడా ఒక ఆర్టిస్ట్గా సిగ్గుపడుతున్నా అని చెప్పేసి అంటాను సార్. ఏంటంటే ఏమిటి సిగ్గుపడటానికి కారణం? నువ్వు అసలు నీ బతుకు చెప్తే ప్రపంచమే సిగ్గుపడద్ది. నీ బతుకు చెప్తే నువ్వు ఆర్టిస్ట్ ఏంటి? నువ్వు ఆర్టిస్ట్గా నీ గతం ఏంటి? నీ ఆరంభ దశ ఏంటి? ఆరంభంలో నీ మీద వచ్చిన ఈ కథలు ఏంటి? కథా కమామిషలు ఏంటి? నువ్వు ఎందుకని తమిళుడి వల్లబడ్డో ఇవన్నీ మాట్లాడావు అనుకో, అసహ్యంగా పర్సనల్ కూడా. నీకు నీకు సంస్కారం లేదు కనుక ఆ సంస్కారం లేకుండా మేము మాట్లాడలేము. అయ్యా నీ నీ బతుకేంటి? నువ్వు పవన్ కళ్యాణ్ హీరోని గురించి, అతని ఆర్టిస్ట్ గురించి మాట్లాడడానికి? నువ్వు ఆర్టిస్టువా ఆర్టిస్టువా? నువ్వు 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 ఏదో లా కలిసి వచ్చింది. నువ్వేం పెద్ద ఇదేం కాదు కదా ఆర్టిస్ట్గా. ఏదో సక్సెస్ అయ్యావు, నువ్వేం పవిత్రమైన వేషాలు వేయలా? గాలి గాలి వేషాలు వేసావు, గాలి గంతులు వేసావు, గాలి ఇవి వేసావు కనుక నువ్వేదో ఒక ఆర్టిస్ట్గా ఉండి మరొక ఆర్టిస్ట్ని ఆయన ఏం ఆర్టిస్ట్ ఆయన గురించి సిగ్గేస్తుంది అంటే ఆ మాట అంటున్న నిన్ను చూస్తే నువ్వు ఒక నటివా? నటివా? గ్లామర్ పాత్రలు వేసే నటివి, పర్ఫార్మెన్స్లు వల్ల నటివి కదా. ఆ రోజా మహానటి బ్రహ్మాండం నటిస్తుందని ఇక్కడ నీకు పేరు లేదు. గ్లామర్ వయసులో ఉన్నప్పుడు ఎగేసి దిగేసి గ్లామర్ పాసులు వేసి అల్లరి చిల్లర వేషాలు వేసి మాస్ హీరోయిన్ అయ్యో అంతే. నేను పెద్ద పర్ఫార్మర్ కాదు, గ్రేటెస్ట్ మర్చిపోలేని ఈ తెలుగు చలనచిత్ర పరిశ్రమ మర్చిపోలేని నటన అందించిన మహానటివేం కాదు. కనుక బీన్ యువర్ లిమిట్స్, ఎంతవరకు మాట్లాడో అంతవరకు మాట్లాడు. ఏం మాట్లాడో అంతవరకు ప్రజల దృష్టిని మళ్లించడానికి మీ పాలన మీద మీ ప్రభుత్వం మీద ప్రజలకు అసహ్యత ఏర్పడుతుంది కనుక ఆ అసహ్యత నుంచి తప్పించుకోవడానికి ఇవన్నీ దరిద్ర మాటలు మాట్లాడద్దు. బుద్ధి తెచ్చుకుని జ్ఞానంతో ప్రవర్తించాలి.